హాయ్ ఫ్రెండ్స్, అంటార్కిటికా ఖండం పేరు వినగానే మనకు మంచు అలుముకున్న భూమి గుర్తొస్తుంది. ఈ భూభాగంలో 1% మాత్రమే మట్టితో ఉన్న భూమి కనిపిస్తుంది. ఈ అంటార్కిటికా ఖండం మన దేశం కింద దక్షిణం వైపుగా చాలా దూరంలో ఉంది. అయితే ఈ ఖండానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే సొంతంగా టైం జోన్ లేదు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది మాత్రం నిజం. అయితే అంటార్కిటికా ఖండంలో టైం జోన్ లేకపోవడానికి కారణం అక్కడ స్థానికంగా పుట్టిన వారు ఎవరూ లేకపోవడం. ఏ ఒక్క దేశ ప్రభుత్వం కింద ఇది లేకపోవడం. స్వతహాగా దానికి మాత్రమే టైం జోన్ ఏర్పాటు చేయలేదట. అందువల్ల ఇక్కడ చాలా దేశాల టైం జోన్లు వాడుకలో ఉన్నాయి. అంటార్కిటికా మొత్తం విస్తీర్ణం 1,40,00,000 చదరపు కిలోమీటర్లు. చలికాలంలో ఇక్కడికి దగ్గరగా ఉండే సముద్రాల నీరు గడ్డకట్టేస్తుంది. అందువల్ల దీని విస్తీర్ణం ఇంకొన్ని 1,00,000 చదరపు మీటర్లు పెరిగిపోతూ ఉంటుంది. అయితే వేసవికాలం వచ్చేసరికి మంచు కరిగి విస్తీర్ణం మామూలు లెక్కకి వస్తుంది. వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజమే. అక్కడ వేసవికాలం అంటే మనకులా ఎక్కువ ఎండ ఉంటుందేమో అనుకోవద్దు. -15 డిగ్రీల నుంచి -35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ వేసవికాలం అంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే, మార్చి నుంచి మిగిలిన నెలలంతా చలికాలమే. ఈ ఖండంలో చలికాలంలో ఉష్ణోగ్రత -40 డిగ్రీల నుంచి -70 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి. అంటార్కిటికాలోనే పుట్టి పెరిగిన స్థానికులే లేరు. వేసవిలో మాత్రం ఇక్కడ కొంతమంది నివసిస్తుంటారు. వాళ్ళు కూడా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్లే. మరి ఇక్కడ పంటలు పండవు, ఆఫీసులు ఉండవు. మరి ఇక్కడికొచ్చి ఎవరుంటారు, ఎందుకుంటారు అని కదా మీ సందేహం. ఇక్కడ దాదాపు 40 దేశాలకు చెందిన 100 పరిశోధనా సంస్థలున్నాయి. ఒక్కొక్క దేశం వాళ్ళు ఒక్కొక్క ప్రదేశం బేస్ క్యాంపులు, పరిశోధన కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ ఉన్న మన బేస్ క్యాంప్ పేరు భారతి. ఈ బేస్ క్యాంప్ లో పరిశోధన సంస్థలలో పనిచేసే వారు వారి సహాయకులు మాత్రమే ఉంటారు. వీరంతా అక్కడ జంతువులు, మొక్కలు, వాతావరణం లాంటి వాటిపైన పరిశోధన చేసేవాళ్లే. చలికాలం వస్తే వీరు కూడా ఉండరు. వీళ్లే కాకుండా పర్యాటకులు ఉండేందుకు ఇక్కడ ఓ ప్రాంతంలో మాత్రమే కాలనీ ఉంది. ఎవరైనా ఈ ఖండాన్ని చూడ్డానికి వస్తే కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు. మరి ఇక్కడ పంటలు పండవు కదా, ఇక్కడ ఉన్న వారికి ఆహారం ఎట్లా అని కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నా. వీరు దక్షిణ ధ్రువంకి దగ్గరగా ఉన్న ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా లాంటి దేశాల నుంచి ఆహారాన్ని ఓడలు, విమానాల్లో తీసుకెళ్తారు. పరిశోధనల కోసం కొద్దిగా కూరగాయల లాంటివి బయట ఉష్ణోగ్రతకు సంబంధం లేకుండా భవనాల లోపల లైట్ల కాంతి మధ్యనే వాటిని పెంచుతారు. ఈ ఖండంలో ఉన్న ఇళ్లన్నీ దాదాపు చెక్కతో కట్టినవే. చెక్క చలిని లోపలికి రానియదు. అందువల్ల చెక్కతో కట్టిన ఇళ్లలో నివసిస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎప్పుడూ స్వెట్టర్లు, గ్లౌజులు వేసుకుని ఉంటారు. అవి లేకపోతే వారు అక్కడ ఉండలేరు. అక్కడ ఉన్న ఉష్ణోగ్రతను తట్టుకోగల జంతుజాలమే ద్రోవుకు ఎలుగుబంట్లు, పెంగ్విన్లు, గుడ్లగూబలు, జడల బర్రెలు లాంటివి మాత్రమే అక్కడ నివసిస్తాయి. మొక్కలు కూడా గుల్మాలు, నేలన పెరిగిన గడ్డి మొక్కలు లాంటివి మాత్రమే ఇక్కడ పెరుగుతాయి. అందువల్ల అంటార్కిటికా ఓ విచిత్రమైన ఖండంగా అనిపిస్తుంది. ఇక్కడ టైం జోన్ లేదు, -డిగ్రీ ఉష్ణోగ్రత, ఎప్పుడూ మంచుతో కప్పబడిన భూమి, ఇలాంటి రకరకాల వైవిధ్యాలు కలిగిన ప్రాంతం కనుకనే అంటార్కిటికా ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అవునా ఛానల్ని లైక్ చేసి, మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.